వీరు జీ భరద్వాజ్ అని నాకు ఈమెయిల్ పెట్టారు నమస్తే సార్ ఐఎమ్ భరద్వాజ్ ఐ షో యూ మై డైలీ హవన్ పిక్చర్స్ ఐటమ్స్ అని ఆయన పాపం పిక్చర్స్ పంపించారు ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను ఐఎమ్ ఫ్రీ ఫ్రమ్ ఎలర్జిటిక్ యా సార్ క్యూర్డ్ ఫ్రమ్ ఎలర్జీ ఆఫ్టర్ డిడ్ హవన్ ఇన్ వన్ డే ఒకరోజు హవన్ చేస్తే ఆయనకి ఎలర్జీ పోయిందట ఐటమ్స్ ఐఎమ్ యూజింగ్ ఈజ్ కౌడంగ్ గోమయము పిడకలు కౌగీ నవధాన్య రావి తులసి మ్యాంగో ట్రీ స్టిక్స్ సమ్టైమ్ పారిజాత స్టిక్స్ హర్బ్స్ లైక్ ఇలాచి యాలకులు లవంగం అశ్వగంధ పౌడర్ పతాంజలి హవన్ సామాగ్రి మీ వల్ల నాలెడ్జ్ పొందుతున్నాను ధన్యవాదాలు సార్ అని చెప్పి ఆయన భరదవచ్చి పెట్టారు కానీ ఈ మ్యాటర్ని మీరు అందరూ ఒకసారి వీడియో ఆపి పాజ్ చేసి చదువుకోండి అలా ఎలర్జీస్ పోతున్నాయని చెప్పి ప్రత్యక్షంగా సాక్ష్యం ఇస్తున్నాడు ఆయన ఈ సృష్టి ఆదిలో ఉండే ఆత్మలకి ఎప్పుడూ యోగంలో ఉండేవి పవి పవిత్రంగా ఉండేవి యోగంలో ఉండేవి పరమాత్ముడితో కానీ ఎప్పుడైతే వాళ్ళు సృష్టించుకున్న దేహాల్లోకి ప్రవేశించాయో అప్పుడు సోహం నుంచి అహం తయారైందట ఆ అహం నుంచి మమం లేదా సోమం అనే స్థాయికి దిగజారాయట దైవత్వం భౌతికతత్వం ఉన్న జీవరాశి మానవుడు అని సత్యనారాయణ గారి అభిప్రాయం అందుకనే వాటికి మోక్షానికి అర్హత ఉంది వేదం యొక్క ముఖ్య సారాంశము మోక్షం పొందటం అదే మన దైవత్వం అవుతుంది అని ఆయన ఉద్దేశం అన్నమాట దైవత్వం అనేది సాధ్యమా దేవతలోని ఎవరిని అంటారు ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే సత్యనారాయణ గారు చెప్పి కూర్చున్నారు ఇప్పుడు అది నిజమా అబద్ధం తేల్చవలసిన విషయం నాది సో అది నిజమే ఎలా నిజము అటు అసురులు ఉంటారు ఇటు దేవతలు ఉంటారంటే ఉంటారండి దేవతల ఉంచి మొదట మొదట నేను చెప్తాను యజుర్వేదము ఇరవై ఐదో అధ్యాయంలో పదమూడవ మంత్రం పదమూడవ మంత్రం ఓం య ఆత్మదా బలదాయ విశ్వ ఉపాసతే ప్రశిషం ఛాయామృతం యొక్క మృత్యు కస్మై దేవా విధే ఈ మంత్రంలో య ఆత్మదా బలదా మన శరీరం కోసము ఆత్మ బలం కోసము నిన్ను ఉపాసిస్తూ ఉంటారు అని పరమాత్మతో చెప్తూ ప్రశిషం ఎస్య దేవాహ ఎవరైతే నీ ఆజ్ఞల్ని పాలిస్తారో వాళ్ళని దేవతలు అంటారు అనమాట పరమాత్మ యొక్క ఆజ్ఞని పాలించటం అంటే వేదం ఎలా ఉందో వేదంలో ఏ ఆజ్ఞలు ఉన్నాయో వాటిని పాలించే వాళ్ళని దేవతలు అంటారు అనమాట సో వీళ్ళు మోక్షాన్ని పొందుతారు ఎవరైతే ఉండరో వాళ్ళు మృత్యువుని పొందుతారు అని స్పష్టంగా ఈ మంత్రంలో ఉందన్నమాట సో అలానే అసుర్లు అని ఎవరిని అంటారు అసురులు అంటే ప్రాణాలు ప్రాణాలని మాత్రమే వాళ్ళు ప్రాణాలే ఇంపార్టెంట్గా తీసుకుంటారు అనమాట అసురులు సో ఈ ప్రాణాలు అనడానికి మనకి ఒక మంత్రం ఉంది ఇది కూడా ఋగ్వేదము ఐదవ మండలము యాభై ఒకటో సూక్తంలో ఉంది ఉంది మంత్రము సో ఈ మంత్రంలో ఏముందంటే ఓం స్వస్తి నోమి మీ తామస్వినా నా భగ స్వస్తి దేవ్యదితిరణ స్వస్తి పూషాసురో దాతున స్వస్తి ద్యావా పృథివీ సుచేతున ఇందులో క్లియర్గా అసుర అంటే ప్రాణాలు అంటే ప్రాణధారమైన మేఘము మనకెట్లయితే వర్షిస్తుందో అని చెప్తూ వస్తుంటాడనమాట అంటే అసురులు అని ఎవరిని అంటారంటే ప్రాణాలని అసురులు అంటారు అంటే ప్రాణమే ఇంపార్టెంటు పరమాత్మ కాదు అనుకునే వాళ్ళని అసురులు అంటారు వాళ్ళే ఎక్కువగా బ్యాడ్ కర్మలు చేసేవాళ్ళు ఉంటారు అనమాట అంటే ఏంటంటే వాళ్ళు పరమాత్మ లేడు ఎవరు మమ్మల్ని శిక్షించరు మేము ఏదంటే అది చేస్తాము అనుకునే రకాలు ఉంటారు కొంతమంది సో ఇప్పుడు మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ లాక్డౌన్ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అలాంటి జనాల మూలంగానే వచ్చింది అని ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా అలా వాటిని అసురులు అంటారు ఎప్పుడూ ఈ అసురులు ఉంటాయి అసురులు అంటే కేవలం మానవుల రూపంలోనే ఉండక్కర్లేదు బ్యాక్టీరియా రూపంలో కీటాణువుల రూపంలో అన్ని రూపాల్లోనూ ఉండొచ్చు పెద్ద పెద్ద రూపాల్లో కూడా ఉండొచ్చు సో వీటిని అసురులు అంటారు అన్నమాట సో మనము ఈ ఈ రెండు విషయాలు తెలుసుకున్నాం దేవతలు అంటే ఏమిటి అసురులు అంటే ఏమిటని మనం బాగా తెలుసుకున్నాం ఇప్పుడు సత్యనారాయణ గారు ఇంకేం చెప్తున్నారు వింద వేదం యొక్క లక్ష్యం ఏమిటి వేదం యొక్క ఉద్దేశము పరమాత్మలో లీనం కావటం ఆదిలో పవిత్రాత్మలకి ప్రత్యేకంగా వేదం అవసరం లేదు ఎందుకంటే అవి ఆల్రెడీ మోక్షం నుండే వచ్చినాయి వాటికి ఆ శక్తి ఉంది వెళ్ళడానికి కానీ తర్వాత తర్వాత వచ్చే జనరేషన్స్కి ఆ శక్తి లేదు అందుకనే వాళ్ళకి వేదం అవసరం ఉంది అని సత్యనారహరి గారి అభిప్రాయం ఇక్కడ సత్యనారహరి గారు చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నారు ఆయన ఏమంటారంటే సృష్టి ఆదిలో ఎట్లయితే కొన్ని జీవాత్మలు సంకల్పించుకొని శరీరాల్లోకి వచ్చాయో అలానే అవి సంకల్పించి మిగతా శరీరాలు నిర్మించుకోగలిగి ఉండేవి ఏ ఆత్మలకైతే ఆ శక్తి లేదో అవి స్త్రీ పురుష సంయోగం ద్వారా మాత్రమే సంతానోత్పత్తి ఉత్పత్తి చేశాయి అవి ఏంటంటే చేపలు జంతువులు పక్షులు ఇలాంటివన్నీ కూడా కొంతమంది మానవులు కూడా కానీ సృష్టి ఆదిలో ఉన్న జీవాత్మలు పవిత్రాత్మలు కాబట్టి వాళ్ళ సంకల్ప మాత్రం చేత ఇతర జీవుల్ని పుట్టించగలిగాయి స్త్రీ పురుష భేదాలు భూ భువర్ విశ్వపు పౌనః పుణ్యంలో విస్తరించి ఉన్న లోకాలకు మాత్రమేనట మిగతా లోకాలకి లేవు అంటే భూర్భువహ స్వహ కూడా అని ఇదివరకు చెప్పారు బోషాది మర్చిపోయినట్టు పెట్టడం ఈ లోకాలకి మాత్రమే స్త్రీ పురుష భేదాలట ఇప్పుడు సత్యనర్హరి గారు ఆయన థియరీని ఎక్స్టెండ్ చేస్తూ శుక్రచర్య ద్వారా ఉద్భవించిన వాళ్ళే శుక్రాచార్య శిష్యులు అంటే ఏంటంటే ఆయన ఉద్దేశం ప్రకారము మానవులు స్త్రీ పురుష సంపర్కం మూలంగా పుట్టిన వాళ్ళంతా శుక్రాచార్య శిష్యులు మనం మన పురాణాల్లో చదువుతూ ఉంటాము శుక్రాచార్య శిష్యులు ఎవరయ్యా అంటే వాళ్ళు దైత్యులు అని అంటే దానవులు అసురులు అని చెప్తుంటాం అసుర అంటే ప్రాణము అని అర్థం అంటే ప్రాణానికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు దైవత్వానికి ఇంపార్టెన్స్ ఇవ్వని వాళ్ళు అసురులు అని చెప్పబడతారు అలాగే బృహత్ ద్వారా జన్మించిన వారే బృహస్పతి శిష్యులు అంటే సృష్టి ఆదిలో ఆత్మలు పరబ్రహ్మం ప్రసాదించిన సంకల్ప బలం ద్వారా కొత్త ఆత్మల్ని సృజింపచేశారు అని చెప్తూ ఉదాహరణకు త్రిమూర్తులు వినాయకుడు నరసింహస్వామి నారదుడు నలుగురు కుమారులు పన్నెండు మంది రుద్రులు కశ్యపాది ప్రజాపతులు వశిష్ఠుడు ఇంద్రాది దేవతలు మరుద్గణాలు అగ్నిగణాలు మొదలగు వాళ్ళు అనమాట వీళ్ళంతా కూడా బృహస్పతి శిష్యులు అంటే వాళ్ళు బృహత్ అంటే గొప్ప గుణాలు కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు మళ్ళీ దైవత్వాన్ని సంతరించుకొని మోక్షం పొందగలిగారు కానీ స్త్రీ పురుష కలియక వలన పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అదే శుక్రాచార్య శిష్యులు మనమంతా కూడా మనం ఏం చేయాలంటే వేదాది శాస్త్రాలు చదువుకొని జ్ఞానం పొంది తద్వారా మోక్షానికి ప్రయత్నం చేయాలి అని ఈ సత్యనరేహ గారి అభిప్రాయం ఫైనల్గా ఈ విష్ణువు శివుడు ఇట్లా చెప్పుకుంటూ వచ్చాడు కదా ఆయన ఇదంతా నిజమా జీవాత్మలు ఆ రూపంలో ఉన్నాయా అవునండి నేను ఇదివరకు కూడా చెప్పాను శ్రీకృష్ణుడు రాముడు వీళ్ళంతా యోగులండి వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు జన్మ తీసుకోవచ్చు దేనికోసము ఏదైనా అధర్మం పెచ్చు పెరిగిపోతే వాళ్ళు జన్మ తీసుకొని వాళ్ళు దాన్ని సరిచేస్తూ ఉంటారన్నమాట ఆ విషయంలోనే ఇప్పుడు ఈ విష్ణువు శివుడు బ్రహ్మ వీళ్ళు కూడా సృష్టి ఆదిలో వాళ్ళు రూపాలు ఉన్నాయి అని చెప్పడానికి మనకి ఏమైనా మరి మంత్రం ఉందా అన్నది ఇంపార్టెంట్ ఎందుకంటే ఈయన చక్కగా బృహస్పతి యొక్క శిష్యులు అని చెప్పుకుంటూ వచ్చారు ఇప్పుడు ఈ మంత్రం చూడండి ఓం శన్నో వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతి శన్నో విష్ణు రుక్రమః ఇలా ఈ మంత్రం ఉంది ఇందులో విక్రముడు పరాక్రముడు విష్ణువు అని చెప్తూ అలానే చెన్నో మిత్ర శుభము కలిగించే మిత్రుడు శుభము కలిగించే వరుణుడు అట్లనే ఇంద్రుడు బృహస్పతి అని చెప్పుకుంటూ వచ్చాడు సో ఇట్లా ఈ మంత్రంలో మనకి మిత్రుడు వరుణుడు భవత్వర్యుడు తర్వాత ఇంద్రుడు బృహస్పతి విష్ణువు ఇలా ఈ పేర్లన్నీ ఎందుకు వచ్చినాయి ఎందుకు వచ్చినాయి అంటే ఈ మంత్రంలో చెప్పడం ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఉంటారు పరాక్రమం కలిగిన విష్ణువు ఉంటాడు అంటే పరమాత్మని ఒక రకంగా దీనిలో చెప్తూ ఇది విశ్వేదేవ అంటే అందరి దేవతల్ని చెప్పడం అనమాట కాబట్టి ఈ రకంగా మంత్రాలు ఉన్నాయి అన్నప్పుడు ఈ విశ్వేదేవ మంత్రాలు ప్రత్యేకించి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ జీవాత్మలు ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు విశ్వేదేవ వస్తుందన్నమాట ఇందాక మీకు మీకు ఒక మంత్రం చెప్పాను ఏదైతే రెండు పక్షులు ఉన్నాయి సుపర్ణ సుపర్ణ అని చెప్పి ఒక మంత్రం చెప్పాను మీకు ఆ మంత్రం కూడా దానికి విశ్వేదేవుడు అనమాట దేవత సో ఇలా మనకి ఏ మంత్రము ఏ దేవత తన ఛందస్ ఏమిటి దాని ఋషి ఎవరు దీన్ని తెలుసుకొని దాని ప్రకారం సబ్జెక్ట్ మాట్లాడాలి సో ఈ మంత్రంలో మనకు తెలిసింది ఏంటంటే ఎస్ సృష్టి ఆదిలో అట్లా ఉండొచ్చు ఛాన్స్ ఉన్నాయి అని వాళ్ళని ఇప్పటిదాకా వీళ్ళు పూజిస్తున్నారు రూపాలు పెట్టుకొని కానీ వాళ్ళు ఆ రూపంలో ఉంటారా ఏ రూపంలో ఉంటారంటే దర్శించిన వాళ్ళు చెప్పారు వాళ్ళు విగ్రహాలు పెట్టుకున్నారు కానీ ఇప్పుడు మన వాళ్ళని ప్రార్థించడం సభ అంటే ఎవరిని ప్రార్థించినా విష్ణువు అని నామంతో మీరు ప్రార్థిస్తున్నా అంటే పరమాత్మనే ప్రార్థిస్తున్నట్టు లెక్క లేకపోతే మీకు కుదరదు ఎందుకంటే ఈ జీవాత్మలన్నీ కూడా పరమాత్మ ఇచ్చిన సంకల్ప బలము ఆయన ఇచ్చిన బలంతోనే ఉండగలుగుతాయి ఎందుకంటే ఈశ్వరాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్న సామెత ప్రకారము అసలు ఈశ్వరుడు ఇవ్వకుండా మనకేం కాదు విష్ణువు పేరు ఎవరన్నా వేరే వాళ్ళు పెట్టుకోవచ్చు ఇప్పుడు మనకి విష్ణువు అనే పేరు చాలామందికి ఉంది అన్నంత మాత్రం వాళ్ళు విష్ణువు అవ్వరు మనం విష్ణువు యొక్క పేరు పెట్టుకున్నాం అంతే సో ఇలా అర్థం చేసుకోవాలి తప్పితే మనము విష్ణు అనేది ఒక పరమాత్ముడికి విష్ణువు ఆయనకు ఒక ఆకారం ఉందని కాదు పరమాత్మకు ఆకారం ఉండదు జీవాత్మలే అలాంటి ఆకారాలు తీసుకోవడం తప్పితే వేరేది లేదు ఎందుకంటే పరమాత్ముడు ఎప్పుడు కూడా సృష్టిలో రమించడు ఆయన ఎంతసేపు మోక్షంలో రమిస్తాడు తృతీయ ధామం అంటారు దాన్ని సో దానిలో మనం కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి బృహస్పతి పుత్రులం కదా బృహస్పతి ఒక శిష్యులం కదా అందుకని సో అలా ప్రయత్నం చేసుకుంటూ దేవతా రూపాలు ధరించుకుంటూ వెళ్ళాలి సో రకరకాల రూపాలు వాళ్ళు ఏం ఆనందం అనుభవిస్తున్నారో వేదంలో ఉంది కానీ అవన్నీ చెప్పడానికి ఇప్పుడు ఇది సమయం కాదు అవన్నీ రహస్యాలు జాగ్రత్తగా నేను ఎక్కడోక్కడ విడమర్చి చెప్పేస్తూ ఉంటానో మీరు అందుకోవాలి దాన్ని మీరు మిస్ అయ్యారనుకోండి అది మీది బాధ్యత నాది కాదు ఉంటానండి ఓ